హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ ఎస్ఎస్జీడీ మెడికల్కి సంబంధించి సో ఇప్పుడే వీడియో ఎందుకు చేస్తానంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు అప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోలేరు. ఈసారి లాస్ట్ ఇయర్ లాస్ట్ నోటిఫికేషన్ నుంచి మెడికల్ టైం ఇవ్వట్లేదు. జస్ట్ ఒక 15 డేస్ మెడికల్ ఇస్తాడు, మరుసటి రోజే రీమెడికల్ ఇస్తాడనమాట. ఒకప్పుడు రీమెడికల్ అంటే 1 వీక్ 15 రోజులు టైం ఇచ్చేవాళ్ళు మా బ్యాచ్లకి అంతా. తర్వాత ఫోన్ లేటెస్ట్ వర్షన్ మారిపోయింది. ఏమంటే ఈరోజు మెడికల్ అంటే రెత్తలాడతారు రీమెడికల్ ఖచ్చితంగా, మీకు కూడా అలాగే ఉంటుంది. ఆ టైంలో చాలామంది మన సబ్స్క్రైబర్లు ఎంతోమంది రిజెక్ట్ అయ్యారు. అలాంటి సిచ్యువేషన్ మీకు రాకుండా ఉండడం కోసమే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా ప్రతి పాటు పిన్ను కింద కాలు దగ్గర నుంచి తల వరకు ప్రతి పాటు గురించి చెప్తాను మీకు ఏ డౌట్ వచ్చినా సరే. సో నేను చెప్పింది, నేను ఏదైతే ఎవరికైతే ప్రాబ్లం అవుతుందో చెప్పినానో సో ఖచ్చితంగా మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ దేనికో ఏదోటి డాక్టర్ అడిగితే దానికి చెప్తాడు. ఒకవేళ మీకు మీరు అందరం పాము అనుకుంటే సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ ప్రాబ్లం ఉందో, దానికి చూసన్నా వీడియో చేస్తాను. లేకపోతే మీరు డాక్టర్ని అడిగితే నాకంటే బాగా తానే బాగా చెప్తాడనమాట. సో మెజారిటీ చాలామంది అడుగుతున్నారు, చాలామంది అమ్మాయిలు అడిగినారు, నన్ను అబ్బాయిలు అడిగినారు. సో నేను ఇద్దరికి ప్రాబ్లం అని చెప్పినాను. సో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరికైనా సరే టాటో ప్రాబ్లమే. మీ బాడీలో ఎక్కడున్నా సరే టాటో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు డైరెక్ట్ రిజెక్ట్ అవుతారు. సో అప్పటికప్పుడు దానికి స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 స్టేజ్ 4 ఇలా దాని టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ టైప్స్ ప్రకారం దాన్ని లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఎవరైనా డాక్టర్ని అడగండి, వాళ్ళే క్లారిటీకి ఇస్తారనమాట. సో ఖచ్చితంగా ఆ లేజర్ ట్రీట్మెంట్ చేసుకొని చేసుకోవాలి. సో మీకు కానీ ఆ టాటో ఉంటే మాత్రం రీమెడికల్లో ఖచ్చితంగా రీమెడికల్ పడుతుంది డైరెక్ట్ రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు అప్పటికప్పుడు దాన్ని టాటో రిమూవ్ చేయలేరు, అది చాలా ప్రాసెస్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా వాళ్ళకి కనిపిస్తుంది వితౌట్ డ్రాయర్తో మొత్తం అన్నీ తీసేసి మొత్తం టోటల్గా పిన్ను కింద కాలు కానీ నుంచి తల వరకు మొత్తం చెక్ చేస్తాడు డాక్టర్. సో అప్పుడు దొరికిపోతారు ఖచ్చితంగా. నా పక్కన అన్నే ఒక అన్న మధు అని చెప్పి తను ఎస్ఎస్బి ఉన్నాడు. సో అన్న నాతో పాటు నేను డైరెక్ట్ మెడికల్ ఫిట్ అయినాను, తనకు రీమెడికల్ పడింది. రీమెడికల్లో మళ్ళీ అప్పటికప్పుడు అంటే మాకు అప్పుడు 15 రోజులు టైం ఉంది అనమాట. సో ఆ 15 రోజులు ఆయన టాటో తీపించుకొని ఆ పుండు కూడా మానలేదు, అంటే పచ్చి పచ్చిగానే ఉండిందనమాట. సో దెబ్బ తగిలింది సార్ అని చెప్పి మళ్ళీ డాక్టర్ అర్థం చేసుకొని తర్వాత తను ఫిట్ చేశాడు రీమెడికల్లో. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు అక్కడ. నైట్కి మెడికల్ వస్తుంది, రేపు తెల్లారితో రీమెడికల్ అనమాట. అప్పటికప్పుడు చేసుకోలేరు. సో ఎవరికైతే టాటో ఉందో మీ బాడీలో ఎక్కడైనా సరే ఖచ్చితంగా మీరు దాన్ని రిమూవ్ చేసుకోవాల్సిందే. అది ఇప్పటి నుంచే చేసుకోండి, అప్పటికప్పుడు టైం ఉండదు. నెక్స్ట్ చాలామంది అపెండిక్స్ ఆపరేషన్స్ అంటారు. ఈ అపెండిక్స్ ఆపరేషన్స్ అనేది సంబంధించి స్టమక్ సంబంధించిన ప్రాబ్లం అనమాట అది. సో ఎవరికైతే చాలామంది ఫుడ్ హెవీ తినడం, మసాలాలు తినడం ఇలా చేయడం వల్ల 24 అవర్స్లో దాన్ని ఆపరేషన్ చేస్తారు, చేయకపోతే చనిపోతారు అంటారు. కానీ మరి అది మ్యాక్సిమం అదే కరెక్టే. సో 24 అవర్స్లో దాన్ని ఆపరేషన్ అనేది చేసి తీస్తారనమాట బయట వేస్ట్ అంతా. సో ఎవరైతే అపెండిక్స్ ఆపరేషన్ ఉండడం వల్ల సో చాలామందికి మెడికల్లో అన్ఫిట్ అవుతాం ఫిట్ అవుతాం అనే డౌట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే అపెండిక్స్ ఆపరేషన్ ఉండి వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతాన్ని ఒక 2-3 సంవత్సరాలకు 4-5 సంవత్సరాలకు ముందు ఆపరేషన్ ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంటే, వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ బీపీ కానీ లేకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఫిట్ అవుతారు. అలా కాకుండా వాళ్ళు ఆపరేషన్ ఈ మధ్యలో చేసుకొని వాళ్ళకి ఏదైనా ఆ పుండు అలాగే పచ్చిగా ఉండి సో బ్లడ్ ప్రెషర్ హైగా ఉండడం ఉంటే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ అనేది అవుతారనమాట. సో నార్మల్గా బాగైపోయి ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదనమాట. సో ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్లు ఈ రెండు అనేది ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒకసారి నార్మల్గా నేను చెప్తాను కింద కాలు దగ్గర నుంచి తల వరకు మెజారిటీకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత నేను పాటు నేను చెప్తాను, నేను స్పీడ్గా చెప్తాను, దాన్ని మీరు అర్థం చేసుకోండి. మొదటగా ఇప్పుడు నేను హెడ్ తల నుంచి వస్తాను. తలలో మెజారిటీకి చెక్ చేసేది తలలో పైన ఏం నార్మల్ చిన్న చిన్న దెబ్బలు తగిలినా ఏం పట్టించుకోరు. నువ్వు గీతలు పని దెబ్బలు తగలని బొక్కలు పని ఏమన్నా అయిపోయినా ఏం పట్టించుకోరు. ఇప్పుడు నార్మల్గా ఉందా లేదా చూస్తారు మెజారిటీగా. నెక్స్ట్ దాని కిందకు వస్తే కళ్ళుకి సంబంధించి ఐలో వచ్చి కలర్ బ్రైట్నెస్ చూస్తాడు. కలర్ బ్రైట్నెస్ ఉంటే మాత్రం డైరెక్ట్ రిజెక్ట్, అంతే ఇంక నో డౌట్. దాని గురించి మర్చిపోండి. ఇంకా ఎవరికైనా కలర్ బ్రైట్నెస్ ఉందో లేదో ఒకసారి గూగుల్లో చెక్ చేయండి. గూగుల్లో కలర్ బ్రైట్నెస్ ఫోటోస్ అనేసి వరుసగా ఒక వస్తాయి కుప్పలు, దాంట్లో ఒకసారి చెక్ చేయండి. దాంట్లో ఉన్న నేమ్స్ దాంట్లో ఉన్న డయాగ్రామ్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయా లేవా, కనిపిస్తే మీ కలర్ బ్రైట్నెస్ లేనట్టు. అందులో కానీ మీకు కనిపించకపోతే మీరు జీడీ మెడికల్ పోయినా కూడా వేస్టే, అక్కడ పోయినా కూడా రిజెక్ట్ అయిపోతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి కలర్ బ్రైట్నెస్ సంబంధించి. నెక్స్ట్ స్ప్లింట్కి సంబంధించి మెల్లకన్ను ఎవరైతే ఉన్నారో ఆ మెల్లకన్ను ఉన్న వాళ్ళు అక్కడ మెడికల్లో అనేది రీమెడికల్ అనేది హెవీ మెల్లకన్ను ఉంటే మాత్రం సో రీమెడికల్ రాసే ఛాన్స్ ఉంది. మరీ స్క్వింట్ అతిగమించిన ప్రాబ్లం ఉందంటే మాత్రం రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఒకసారి మీకు మెల్లకన్ను ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి మీకు మెల్లకన్ను గురించి నేను ఎలా చెక్ చేస్తారనే దాని గురించి నేను మీకు ఖచ్చితంగా నేను స్కింట్ గురించి నేను చూపిస్తాను ఒకసారి మెల్లకన్ను వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత లాంగ్ డిస్టెన్స్ ఎవరికైతే ఉన్నాయో లాంగ్ డిస్టెన్స్కి సంబంధించి
ఈ లాంగ్ డిస్టెన్స్ లాంగ్ సైట్ అంటారు దాన్ని. సో ఈ లాంగ్ సైట్ అంటే దూరం నుంచి ఓట్స్ చూపిస్తారనమాట, ఏబీసీడీలో లేకపోతే ఇంకేదైనా చూపిస్తారంటారు అనమాట. సో ఆ లాంగ్ సైట్ నార్మల్గా ఉన్నా ఒకవేళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఏ ప్రాబ్లం లేదు మీరు అనేది ఫిట్ అయిపోతారు ఖచ్చితంగా. ఇక్కడ మెజారిటీగా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కళ్ళుకు సంబంధించి, మీకు కళ్ళల్లో మచ్చలు ఉన్నాయి లేకపోతే ఇంకేమన్నా ఎర్రగా ఉన్నాయి నల్లగా ఉన్నాయి ఎట్లయినా ఉండుకొని ఏ ప్రాబ్లం లేదు. మీకు కలర్ బ్రైన్నెస్ ఉందా లేదా, కలర్ బ్రైన్నెస్ ఉంటే రిజెక్ట్, కలర్ బ్రైన్నెస్ లేకపోతే మీరు ఫిట్. సో స్కిన్ టు ప్రాబ్లం ఉన్నా సరే, అదే మెల్లకన్ అనేది ఉన్నా కూడా సరే మీకు ఏ ప్రాబ్లం లేదు, నార్మల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవంతా ఫిట్ అయిపోతారు. మెజారిటీగా కళ్ళు గురించి ఇవే అనమాట. ఇంకేదైనా మీకు ప్రాబ్లం ఉంటే తర్వాత హెరీనాకు సంబంధించి కూడా ప్రాబ్లం ఉంటుంది, కానీ అది పెద్ద ఏం ప్రాబ్లం లేదు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి కళ్ళు గురించి అయిపోయింది. తర్వాత నోస్కి సంబంధించి నోస్ గురించి చూద్దాం. వీడియో చాలా లెంత్ అవుతుంది ఖచ్చితంగా, మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నోస్ గురించి, నోస్లో ముక్కులో రెండు రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకటి సైనసైటిస్, రెండు వచ్చి స్కిన్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఆక్సిజన్ అన్నది చాలామంది పరిగెట్టేటప్పుడు ఆయాసం ఎక్కువ వస్తుంది అనమాట. ఒకసారి ముక్కులో చెక్ చేసుకోండి. ఇదిగో నేను ఏ మెడికల్ నేను ఏ ప్రాబ్లం చెప్పినా సరే ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలా, ఎలాంటి ప్రైవేట్ హాస్పిటల్కి పోవద్దండి. మధ్యలో ఏ దళారులు, మేము 1000 రూపాయలు చేస్తాము, 1500 చేయిస్తాం, ఫ్రీ మెడికల్ చేపిస్తాం, ఆర్మీ డాక్టర్లు వచ్చేస్తారు వాళ్ళు వచ్చేస్తారంటే ఏ ఆర్మీ డాక్టర్లు ఎవరో రారు, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు, మీకోసం ఎవరో రారనమాట. సో ఖచ్చితంగా డబ్బులు లాగడం కోసం అలాంటి పనులు చేస్తుంటారు. అవి ఏవి నమ్మద్దండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ల కంటే ఇంకా వేరే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు నా దృష్టిలో అయితే. వాళ్ళని చాలా టాలెంటెడ్ పర్సన్స్, బాగా చదువుకున్న వాళ్ళు. సో ఖచ్చితంగా డాక్టర్ వాళ్ళైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారంటే మీకు ఫ్రీగా చెక్ చేస్తారు మీకు ఏ ప్రాబ్లం ఉందని చెప్పి. సో ఈ సైనసైటిస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా మెజారిటీగా అమ్మాయిలకు వస్తుంది అనమాట. సో చాలా సైనసైటిస్ ప్రాబ్లం అంటే వెంటనే జలుబు వచ్చేసేది, కొంచెం కూల్ అయితే జలుబు వచ్చేసేది, సరిగా ఆక్సిజన్ అందకపోవడం, సో ఇలా ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఈ వీళ్ళైతే ఈ సైనసైటిస్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు, ఏ ప్రాబ్లం లేదు మీరు ఫిట్ అయిపోతారు. నెక్స్ట్ ముక్కులో స్కిన్ ఉంటుంది అనమాట, లోపల స్కిన్ లాగా ఎక్కువ కండ పెరిగిపోతుంటుంది. ఆ కండని మీరు ఖచ్చితంగా తీయించుకోవాలా, చెక్ చేస్తారు డాక్టర్, అప్పుడు దొరికితే మాత్రం మీకు రీమెడికల్ పడుతుంది. అన్ఫిట్ అయితే అవరు, రీమెడికల్ అయితే పడుతుంది. ఇంకో మెజారిటీ ఇంక నెక్స్ట్ మౌత్కు సంబంధించి, మౌత్లో అయితే ఏదైతే టీత్స్ ఉన్నాయో చాలామంది పుచ్చిపోయి ఉంటాయి, పుచ్చిపండ్లు ఉంటాయి, ఆ పుచ్చిపండ్లు ఉంటే వైట్ సిమెంట్ కొట్టించండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే వైట్ సిమెంట్ చేస్తాడు, దాన్ని పుచ్చంతా తీసేసి వైట్ సిమెంట్ వేస్తాడు. ఒకవేళ మీరు పళ్ళు అసలు టీత్ పనికిరాకుండా పూసినాయంటే వాటిని తీపిచ్చేసి కొత్త పళ్ళు అనేది వేపించాడు అనమాట. సో ఇంతకు మించి మీకు రీమెడికల్ అనేది, రీమెడికల్ పడినా సరే మళ్ళీ ఫిట్ అయిపోతారు, కానీ టీత్ వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. నోటికి సంబంధించి ఇదే. నెక్స్ట్ కింద దవడకు సంబంధించి థైరాయిడ్ సమస్యలు అనేది వస్తాయి. థైరాయిడ్ అయితే అమ్మాయిలకు వస్తుంది మెజారిటీ, అబ్బాయిలకు తక్కువ ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఈ అమ్మాయిలకి థైరాయిడ్ సమస్య ఉందో, థైరాయిడ్లో నార్మల్గా ఉంటే దానికి కూడా స్టేజ్లు ఉన్నాయన్నమాట, ఆ స్టేజ్లను బట్టి వాళ్ళు చెక్ చేస్తారు. నార్మల్గా ఉంటే థైరాయిడ్ వల్ల కూడా ప్రాబ్లం అయితే లేదనమాట. తర్వాత స్కిన్ మీద బొల్లు మచ్చలు వైట్గా చాలామందికి వస్తుంది అనమాట అది. సో అది దానివల్ల కూడా ఏం ప్రాబ్లం లేదు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చి ఫంగల్ ఇన్ఫెక్షన్, తర్వాత కొంచెం కిందకి దిగితే బాడీలో ఫంగల్ ఇన్ఫెక్షన్, సంకల కింద, తర్వాత కింద లెగ్స్లో, సైడ్స్లో ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడుతుంది. మచ్చ నల్ల నల్ల మచ్చలుగా ఏర్పడుతుంది అనమాట ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎవరికైతే వచ్చి అక్కడ బ్లాక్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది చాలామందికి, ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి 99% ప్రతి ఒక్కరికి ఆ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. సో వచ్చినా సరే చాలామంది భయపడుతూ ఉంటారు చెప్పుకోలేక, అది ఏమంటే తడి అండర్ వైర్లు వాడడం వల్ల అలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. సో అలా రావడం వల్ల మీకు అలాంటి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత అబ్జార్వ్ పౌడర్ అని వైట్ పౌడర్ ఉంటుంది, అబ్జార్వ్ అని మెడికల్ షాప్లో నేను ఏ మాట అయితే చెప్పినా ఆ మాట తీసుకెళ్ళి మెడికల్ షాప్లో అడిగితే అబ్జార్వ్ అనే పౌడర్ ఉంటుంది అనమాట, ఆ పౌడర్ కానీ మీరు వాడితే. సో అబ్జార్వ్ పౌడర్ అని వాడితే మీకు స్కిన్ ప్రాబ్లం అనేది పోడుస్తుంది ఖచ్చితంగా. ఆ బ్లాక్ బ్లాక్ మచ్చలు రౌండ్ రౌండ్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటారు మనం చాలామంది, గజ్జి తామ్ర ఇలా అంటాం చూడు తెలుగులో, అవే అనమాట. సో వాటికంతా అబ్జార్వ్ పౌడర్ వల్ల వారంలో 1 వీక్లో వెళ్ళిపోతుంది అనమాట. సో దానివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చెస్ట్కి సంబంధించి వస్తే చెస్ట్లో హార్ట్ ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా కొంతమందికి. సో హార్ట్లో హోళ్ళు, హార్ట్లో ప్రాబ్లమ్స్, వాటిలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే డైరెక్ట్ అన్ఫిట్టే, ఇంక వేరే ఆప్షనే లేదు. ఇంకా నెక్స్ట్ దానికి సంబంధించి ఇంకొంచెం కిందకు వస్తే హ్యాండ్స్ గురించి చెప్తాను. హ్యాండ్స్ అయితే ఎవరికైతే హ్యాండ్ బెండ్ ఉందో, ఆ హ్యాండ్ బెండ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు జిమ్కి వెళ్ళండి. కరెక్ట్గా 15 రోజులు జిమ్కి వెళ్తే మీ యొక్క హ్యాండ్ బెండ్ సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. హ్యాండ్ బెండ్ సొల్యూషన్ అనేది క్లియర్ అయిపోతుంది, ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమే అన్ఫిట్ అవుతారు. నెక్స్ట్ స్టమక్ సంబంధించి ఇలాంటి చిన్న చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి, అవేం ప్రాబ్లం లేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పరిగెడితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎగిరిపోతుంది, ఇంకేం ప్రాబ్లం లేదు. ఈ తర్వాత చిన్న చిన్న కడుపు నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయి, సో అవి ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ బాడీలు మొత్తం వెనకాల బ్యాక్ సైడ్కి పోతే వెన్ను పూస ఇవంతా ఉంటాయి బోన్స్, ఆ బోన్స్కి సంబంధించి ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి ఉండి ప్రస్తుతానికి దానిలో ఏదైనా రాడ్లు పడే వేసిండి లేకపోతే ఇంకెక్కడైనా ఏ గాల్లో ఎక్కడైనా సరే రాడ్లు వేసింటే మాత్రం దొరుకుతారు ఖచ్చితంగా. రాడ్ వేస్తే కనిపెడతారు, కనిపెడితే స్కానింగ్ చేస్తారు, డాక్టర్ డౌట్ వస్తే స్కానింగ్ చేస్తారు, స్కానింగ్ తీస్తే మీరు దొరుకుతారు, దొరికితే అన్ఫిట్టే, ఇంక నో డౌట్. సో ఒకవేళ ముందెప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా ముందెప్పుడైనా సరే
ఇరిగిపోయి ఉండి కొన్ని సంవత్సరాలు అయిపోయి కొన్ని ఒక 6-7 సంవత్సరాలు 4 సంవత్సరాలు చిన్నప్పుడు పాస్ట్లో ఎప్పుడైనా ఇరిగిపోయి ఉండి ఇప్పుడు సెట్ అయిపోయి ఉంటే ఏం ప్రాబ్లం లేదనమాట. తర్వాత ఫింగర్కి సంబంధించి ఫింగర్ వంకర టింకర్స్గా ఉంటాయి, ఆ వంకర టింకర్గా ఉన్న వాళ్ళు అది మీ లక్ను బట్టి ఉంటుంది అనమాట. డాక్టర్ చెక్ చేస్తే దొరుకుతారు, రీమెడికల్లో మళ్ళీ స్కానింగ్ తీపిస్తారు. అన్ఫిట్ అనేది ఉండదు కానీ ఫిట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా స్టమక్ నుంచి కిందకి వస్తే ఏదైతే ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అది పర్సనల్ పార్ట్స్ ఉన్నాయో, ఆ పర్సనల్ పార్ట్స్కి సంబంధించి ఖచ్చితంగా డాక్టర్ లైట్ వేసి చెక్ చేసి చూస్తాడు. ఖచ్చితంగా మీకు ఏదైతే అబ్బాయిలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా పెన్నిస్కి సంబంధించి స్కిన్ అనేది వెనక్కి రావాలి, వెనక్కి వస్తేనే మీరు ఫిట్ అయినట్టు. ఒకవేళ వెనక్కి రాకపోతే ఇప్పుడే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత వెళ్ళి డాక్టర్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా చెక్ చేస్తాడు, డబ్బులు ఖర్చు అవ్వదు. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి దాని యొక్క ఆపరేషన్ ఉంటుంది, దానికి ఏదో ఫియోమోసిస్ ఏదో సంథింగ్ దాని పేరు ఉంది గుర్తురావట్లే, సో దానికి సంబంధించి ఉన్నది. సో దాన్ని ఒకసారి చెక్ చేసుకొని దాన్ని అయితే ట్రీట్మెంట్ అనేది చేయించుకోండి అనమాట. నెక్స్ట్ లెగ్స్కి సంబంధించి, లెగ్స్ ఎవరికైతే ఈ నాక్నీ ప్రాబ్లం అనేది ఉంటుంది, నాక్నీ సంబంధించి ఎవరికైతే నాక్నీస్ ఉన్నాయో నాక్నీలో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, 99% ఫిట్ అవుతారు. ఏదో ఒక 1% మీ దరిద్రం బాగలేక ఆ డాక్టర్ అంత మెంటాలిటీ చాలా సీనియర్గా అయి ఉండి లేకపోతే సిన్సియర్గా అయిపోయి అలా ఉంటే రీమెడికల్ అనేది రాస్తాడు, ఆ రీమెడికల్లో కూడా మీరు ఫిట్ అయిపోతారు. నాక్నీ గురించి మీరైతే అంత హెవీగా భయపడాల్సిన పని అయితే లేదనమాట. నెక్స్ట్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎవరికైతే షుగరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూరిన్ టెస్ట్లో దాని పేరేం పేరు జాండీస్, పచ్చకామెర్లు, ఈ జాండీస్ ఇవన్నీ ఉన్నాయో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు జాండీస్ ఫుడ్ వల్ల వస్తుంది, అది దాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే బెటర్. షుగర్ అనేది ఎవరికైనా ఒకవేళ షుగర్ ఉన్నా సరే ఫిజికల్ పొద్దున్న సాయంత్రం నాన్ స్టాప్గా ఎవడైతే పరిగెడతాడో వాడు ఉన్న షుగర్ కూడా పరారు అయిపోతుంది ఖచ్చితంగా. ఆ షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఇంకా బ్లడ్ ప్రెషర్ బీపీ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నార్మల్గా కొంచెం 120/80 అనమాట, సో ఆ 120/130 ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో అలా కాకుండా 140/150/160 మీరు డబుల్ సెంచరీ ట్రిపుల్ సెంచరీ చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది, అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి అనమాట. ఈ నాక్నీకి సంబంధించి ఈ నాక్నీ ఎవరికైతే ఉన్నదో ఆ నాక్నీ ఉన్న వాళ్ళు ఒకసారి డాక్టర్ అయినా అడగండి, చెక్ చేయండి. డాక్టర్లు అనేది మీకు ఎక్సర్సైజ్లు చెప్తాడు, యూట్యూబ్లో మస్తు ఎక్సర్సైజ్లు ఉన్నాయి, లేకపోతే నన్ను చెప్పమన్నా చెప్తా. డాక్టర్ తిరిగిపోతే మీకు క్లారిటీ ఇస్తాడు నాకంటే బాగా, నాకు నీకు సంబంధించింది అది. నెక్స్ట్ కిందకు వస్తే పాదాలకు వస్తే ఫ్లాట్ ఫుట్ అనమాట. పాదం అనేది నీటి సపాయిగా సాధారణంగా కూర్చునేదంటే కింద గ్యాప్గా మనం కాలు కింద పెట్టినప్పుడు దాని మధ్యలో గ్యాప్ కానీ లేకపోతే నీకు ఫ్లాట్ ఫుట్ ఉన్నట్టు, మధ్యలో కానీ గ్యాప్ వస్తా అంటే నీకు ఫ్లాట్ ఫుట్ లేనట్టు అనమాట. సో ఫ్లాట్ ఫుట్ అనేది ఖచ్చితంగా అక్కడ చెక్ చేస్తాడు. చెక్ చేసినప్పుడు మీరు కానీ దొరికితే మీకు రీమెడికల్ అనేది పడుతుంది, కానీ రిజెక్ట్ అనేది ఛాన్స్ అనేది లేదనమాట. సో ఇది మెజారిటీగా చెక్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట. ఇందులో మీకు ఇంకేదన్నా ప్రాబ్లం ఉంటే ఇంకా ఎంత డెప్త్గానే సరే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, మీరు కామెంట్ అనేది చేయండి. మీకు ఏ డౌట్ అయినా సరే అడగండి, నేను చదువుకునేది దాని గురించి అనమాట, అందుకే అంత డెప్త్గా చెప్తున్నా. ఇంకా డెప్త్ కావాలంటే అమ్మాయిల గురించి కావచ్చు, అబ్బాయిల గురించి కావచ్చు, దేని గురించి అయినా మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను 100% దాని గురించి చూస్తాను, ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.